ఏరా, ఏం చూస్తున్నావు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయా అని. వాటికి అదిరిపోయాయి. ఏంటి అదిరిపోయేది? అసలు ఇవి ఏర్పాట్లా? పక్క గల్లీ వాళ్ళు ఢిల్లీ రేంజ్ లో చేస్తున్నారు ఏర్పాట్లు. కనీసం మన ఏర్పాట్లు ఆ పక్క వీధికైనా అంతాయా? గట్టు మీద కూర్చొని కప్పాలు కొట్టడం కాదు, చేస్తే తెలిసిద్ది. ఏంట్రా, నేను చెయ్యలేను అనుకున్నావా? ఒక్కసారి నేను చెయ్యడం మొదలు పెడితే మండపం మారిపోద్ది, వినాయకుడు విగ్రహం మారిపోద్ది, పూజలు చేసే పంతులు, పూజలు చదివే మంత్రాలు ఒకటేంటి, వన్స్ ఐ స్టెప్ ఇన్ టోటల్ వినాయక చవితి మారిపోద్దే. అయ్య బాబోయ్, నడుము విరిగిపోయిందిరా బాబు. ఏంటి నాన్న అంత గట్టిగా తన్నారు? తన్నాలా చెట్టు కట్టేసి కుమ్మాలా? అసలు మనం ఎక్కడున్నాం నాన్న? అమెరికాలోరా. అమెరికా? అలా కళ్ళు మూసానో లేదు, ఇలా అమెరికా వచ్చేసామా? అస్సలు తెలియలేదు నాన్న. ఎలా తెలుస్తుందిరా ఎదవా, నువ్వచ్చింది కళలో. కళ? ఇండియన్ ఎయిర్లైన్స్ లో అది కొత్త కంపెనీయా? అర్థమైంది, ఇది కళ, డ్రీమ్. పట్టపగలు నిద్రేంట్రా, పనికి మాలలేదవా? పనికి మాలినోన్ని కాబట్టే పట్టపగలు నిద్ర పట్టింది. ఏంటి? అబ్బే, ఏం లేదు నాన్న, మధ్యాహ్నం అమ్మ పెట్టిన పెరుగన్నం తిన్నాను. ఆ తర్వాత కళ్ళెందుకో మూసుకుపోతున్నట్టు అనిపిస్తే అలా నడుము వాల్చి కన్ను మూసాను. ఆ తర్వాత ఎక్కడెక్కడికెళ్ళానో తెలీదు కానీ ఇలా మీకు దొరికిపోయాను. పట్టపగలు ఈ నిద్రేంట్రా అన్నందుకు ఇంత భారీ డైలాగ్ అవసరమా? నీకు దండం పెడతారా? వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. చచా, కన్న తండ్రి అయ్యుండి నాకు దండం పెడతారా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? షేకండి ఇవ్వండి చాలు. షేకండు కావాలా నీకు? షేకండు దా. ఓ మై డాడీ. ఏమైంది మామా? మిల్లర్లో చేయి పెట్టాను. మిల్లర్లో పెట్టావా? ఎందుకు? పెడితే ఎలా ఉంటుందో చూద్దామని. ఎలా ఉంది మరి? చెయ్యి చచ్చుపడేలా ఉంది. రే, ఖర్చులకు డబ్బులు వచ్చేసాయి, ఇక పని మొదలు పెట్టడమే ఆలస్యం. చెప్పండి, ఎక్కడేద్దాం పందిరి? మీ ఇంటి ముందు ఎకరం ల్యాండ్ ఉంది కదా, అక్కడ వేద్దాం. ఏంటి, ఎకరం ల్యాండా? మా నాన్న నాకు తెలియకుండా ఎకరం ల్యాండ్ కొనేశాడా? ఇంటికెళ్ళాక మా నాన్నకు దుమ్ము దులిపేయాలి. ఇదే ఫ్లోలో వెళ్ళడిగితే దుమ్ము దులపడం కాదు, నిన్ను కుమ్మి పడేస్తాడు. మన గల్లీలోనే ఏదో ఒక చోట నాలుగు పీటలేసి పందిరేస్తే సరి. అదే పందిరిని అందంగా డెకరేట్ చేసుకుందాం. అయితే పదండి, శాటిలైట్ కూడా కనపడని చోటు నేను చూపిస్తాను. ఇదే ప్లేస్ అదిరింది కదా. అదరడం కాదురా, ఇది చూశాక కన్ను బెదిరింది. అసలు ఇది చోటేంట్రా? గుడిరా, 11 రోజులు మనం చేసే పూజలతో ఇది మరో కానిపాకం అవ్వాలి. భయపెట్టేసావు కదరా బాబు. నవ్వింది చాలే కాని, పదండి పందిరేద్దాం. రే బిట్టు, నువ్వు గుంతలు తీ. గుంతలు ఎందుకు? కర్రలు నిలబెట్టడానికిరా, వెదురు కర్ర మొహం మోడ. ఓకే. రేకి, నువ్వు పైకెక్కి కట్టెలు కట్టే. రే సులేమాన్, నువ్వు ఇక్కడున్న గడ్డంతా పీకేయ్. ఆడి గడ్డి పీకితే నువ్వేం పీకుతావు? అడు పీకింది లెక్క పెడతారా? నువ్వు అందుకు తప్ప ఇంకెందుకు పనికిరావని తెలిసిపోయిందా? రే అబ్బా, ఈ లెక్కలు పెట్టడం పెత్తనాలు చేయడం వద్దు, కానీ అందరం పని సమానంగా పంచుకుందాం. నిలువుగా పంచుకుందామా, అడ్డంగా పంచుకుందామా? ముక్కలు ముక్కలుగా పంచుకుందాం. అయితే ఓకే, పదండి పని చేద్దాం.
రే, మన పందిరికి అందంగా లుక్ రావాలంటే ఏం చేయాలి? అందంగా డెకరేట్ చేయాలి. అయితే చేసేద్దాం. ఎలా? ఇలా. ఎలారా? సింపుల్ మామా, మన ఎడిటర్ కి 100 కమిషన్ ఇచ్చా. వేరే వాళ్ళ మండపం ఫోటోని మన వీడియోలో వేయించా, అదిరింది కదా. అరే తుప్పా సదవా యదవా. ఇంకెళ్దాం పదరా. విగ్రహాలున్నాయి మామా. పంచా పాంచు దస్సు ఎందుకు? ఒక్కటి చాలు విగ్రహం. ఏం కావాలి సార్? వేడివేడిగా ఏదుంటే అది పట్టుకురా. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? బొమ్మలమ్మే చోటుకి. మరిక్కడ వేడివేడిగా ఏముంటాయి? అమ్మేవాడివి నువ్వు, నాకేం తెలుసు. ఇక్కడ విగ్రహాలుంటాయి. మేమేమైనా ఎర్రి పువ్వులా అంటున్నామా? మాకు తెలీదా? నువ్వు విడమరిచి మరీ చెప్పాలా? ఈడేవడండి బాబు. రాజు కింగా దరిద్రం. కింగో బొంగో, ఏం కావాలో చెప్పండి. మాకు మంచి విగ్రహం కావాలి. మా దగ్గర ఉన్నవన్నీ మంచివే, మీకేది కావాలో చూడండి. ఇదెంత? ఇదెంత? ఏది కావాలో డిసైడ్ అవ్వండి. ఇదెంతో చెప్పు ముందు. హైటా లెంతా? రేటు? అదొచ్చేసి 20, ఇదొచ్చేసి 40. 10కిచ్చేసి మాటలు చెప్పు. ఏంటి 10? ఇవేమైనా టమాటాలు అనుకున్నావా? విగ్రహాలు. విగ్రహాలు కాబట్టే వచ్చాం. 10కి కష్టం కానీ ఇవ్వాలండి. వెళ్దాం, లేదంటే ఇక్కడే ఉంటామా ఏంటి? రే పదండ్రా. ఎక్కడికి వెళ్ళేది? విగ్రహం వద్దా? కావాలి. మరి నువ్వు ఆగాలి అన్నా. ఆగతో ఏంటి కాని, ఈ విగ్రహం ఎంతో చెప్పు. చెప్పాను కదా తమ్ముడు, 5కి తక్కువ రాదు. అదే ఫైనల్ అంటావా? అంటాను. సరే ఇదిగో 5. రే రే, ఏందిది 5? ఒక్కటిచ్చానంటే కింద మీద పడతావు. ఏంటి ఎకసెకలుగా ఉందా? నేనన్నది 5,000, 5 రూపాయలు కాదు. 5,000? అవును. ఇంకో మాట చెప్పు. ఇంకో మాట ఫైనల్ మాట, 25,000. రే, దేవుడి విగ్రహంతో బేరాలేంట్రా. ఇదిగో అన్నా. హా, ఇదంతా వద్దు కాని అదిగో ఆ చిన్న విగ్రహం ఎంతో చెప్పు. అదా 5,000. రే, అది తీసుకుందాంరా. ఏంటదా ఆ విగ్రహం? పెడితే గల్లీలో ఏమైనా పరువుంటుందా? రే, దేవుడు నువ్వు ఎంత పెద్ద విగ్రహం పెట్టావని చూడడురా, ఎంత భక్తితో కొలిచావని చూస్తాడు. ఓకే ఓకే ఓకే. అబ్బచ్చా వచ్చాడండి భక్త తుకారం. మాకు తెలీదా? మాకు తెలీదా? పెద్ద విగ్రహం కాదంట, భక్తి చూస్తాడంట. మాకు తెలీదా? రే, అంత ఆవేశపడకు. అవునా? అవునా, మాకు తెలీదా? ఇది సరిపోద్దా అన్నా? 5,000 అదే ఇవ్వండి, లేదంటే వెళ్ళాక వీడి గోళ భరించలేము. తీసుకెళ్ళండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై గణపతి బప్పా. జై బోలో.
गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिक्की। రే, రేపే పండగ, మనం పెట్టే లైట్స్ తో ఊరంతా వెలిగిపోవాలి. మనం పెట్టే డీజే సాంగ్స్ తో ఊరు దద్దరిల్లిపోవాలి. మనం పంచే ప్రసాదంతో ఊర్లో అందరి ఆకలి తీరాలి. చూస్తే మన విగ్రహమే చూడాలి, ఉంటే ఇక్కడే ఉండాలన్నట్టు మన పూజలు ఉండాలి.